డ్రగ్స్ దందాకు తెలుగు రాష్ట్రాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఫార్మా కంపెనీల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా తయారవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మాఫియాను హైదరాబాద్ లో పట్టుకున్న కొన్ని గంటల్లోనే విశాఖలో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టైంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో డ్రగ్ మాఫియాను పట్టుకున్న వ్యవహారం ఇంకా సంచలనం సృష్టిస్తుండగా ఈసారి వైజాగ్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్ రాకెట్ బయటపడింది. హైదరాబాద్ లో ఓ సైంటిస్ట్ దందా నడిపిస్తుండగా వైజాగ్ లో ఫార్మసిస్ట్ డ్రగ్ రాకెట్ నడిపిస్తున్నాడు. విశాఖపట్నం పరవాడలోని ఫార్మా విలేజ్ లో డ్రగ్స్ తయారవుతున్నాయని గుర్తించారు డిఆర్ఐ అధికారులు. మొదట హైదరాబాద్ లో రెండు చోట్ల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు కీలకమైన సమాచారం లభించింది. హైదరాబాద్ లో దొరికిన సమాచారంతో వైజాగ్ మెదక్లలో ఏకకాలంలో డిఆర్ఐ సోదాలు చేసింది. వైజాగ్ లోని జెనెన్ ఫార్మా కంపెనీలో తయారవుతున్న 100 కిలోల మత్తు మందును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేయడానికి సిద్దంగా ఉన్న 330 లీటర్ల లిక్విడ్, 65 కిలోల ముడి సరుకును డిఆర్ఐ సీజ్ చేసింది. మెదక్ జిల్లా పటాన్ చెరువులోని ఓ కంపెనీలో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న శంకర్ వైజాగ్ లోని ఓ కంపెనీ లీజ్ కు తీసుకుని భారత ప్రభుత్వం నిషేధించిన డ్రగ్స్ తయారు చేసి స్మగ్లింగ్ చేస్తున్నాడని డిఆర్ఐ విచారణలో తేలింది. వీటిని ఎక్కడికి సరఫరా చేస్తున్నారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ఈ ఏరియాలకు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు డిఆర్ఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో బట్టబయలైన డ్రగ్స్ రాకెట్ కు ఈ ఫార్మసిస్ట్ కు ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. ఇక మెదక్ చెందిన ఫార్మసిస్ట్ కు వైజాగ్ తో లింకులు ఎలా కుదిరాయనే దానిపై ఆరా తీస్తున్నారు. తెలంగాణలోని మెదక్ తో పాటు వైజాగ్ లోని పరవాడలో ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి. బల్క్ డ్రగ్స్ తయారీలో మెదక్ జిల్లా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి కంపెనీల్లోనే నిషేధిత డ్రగ్స్ తయారవుతుండటం కలకలం రేపుతోంది.